పెళ్ళికి చేసుకుంటే నువ్వు ఆయన రుణం తీర్చిన వాడివి అవుతావు అక్క అక్క ఓహో మన హీరో కూడా ఇక్కడే ఉన్నాడే ఏమిటో హీరో విలన్ అంటున్నా ఇది ఏమన్నా కొత్త కదా అదేంటి బా ఏమీ తెలియనట్టు మరేంటి మన షాప్ లో కొన్న మావిడం చుచ్చిరా మా అక్కకిచ్చి నువ్వు హీరో అనిపించుకున్నావుగా మావిడం చుచ్చిరా అదేమిట్రా ఆయన తేనలేదు తేవడానికి అసలు కొట్టేగా అదేమిటి బావా ఆ రోజు మా అక్క చీర కొందామని 500 పుచ్చుకుని షాప్ కడితే షాప్ బయటే గుర్కాలా నిలబడి నా మీద పడి నేనే కొంటాను రోయ్ అని చిందులేస్తూ డబ్బులు అక్కున్నావు మర్చిపోయావా రే 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 అప్రాచుడా అబద్ధాలు ఆడితే అడుక్కు తింటావు అక్కోయ్ నీ పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నప్పుడే చెప్పాను ఈ మొహం చూస్తుంటే పెళ్ళని జాకెట్లు చీరలు తీసుకెళ్లి పరాయి ఆడవాళ్ళకి చెప్పించారీ మొహల్లాగా ఉందని అవును రోయ్ ఇప్పుడు గుర్తొస్తుంది ఏమిటో వాడు చెప్పేది నీకు గుర్తొచ్చింది పెద్ద పిచ్చివాళ్ళు మీరు అక్క బావ అన్నం తిన్నాడా ఇంకా లేదురా అయితే ఆ మావిడంచు చీర విషయం తేలే వరకు వంట పెట్టలో పెట్టి తాళం వేసేద్దాం దా పదరా సేయ్ సేవ్ 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 నాన్నా నాన్నా అమ్మా వచ్చావా తల్లి ఏం నాన్నా ఇది నీ గుండె పొట్టు వచ్చి హాస్పిటల్ లో చేర్చి 15 రోజుల వరకు నా కవర్ చేయకపోవడం ఏంటి నీ కూతురు చచ్చింది అనుకున్నావా అబ్బే అదేం కాదమ్మా కూర్చో ముందు నీ చదువుకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోరని పది రోజులు చదువుపోయినా పర్వాలేదు కానీ నీకేమన్నా అయితే నేనేమీ పోలు చెప్పు అయినా నువ్వు మొదటి నుంచే నా గురించి ఆలోచించడం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకో వేర్రిదానా ఇంతకి నీ ఒంట్లో ఎలా ఉంది ప్రస్తుతానికి ఏమీ పర్వాలేదని చెప్పారమ్మా డాక్టర్ గారు మీరు చలపతి అని మనకి బాగా కావలసిన వాడు ఎంతో అభిమానంతో తరచు చూడడానికి వస్తూ ఉంటాడమ్మా నేను వచ్చి చూస్తే సరిపోదమ్మా ఎందుకని అడగమే నేను డాక్టర్ని కాదు కాబట్టి తరచూ చూడాల్సింది డాక్టర్లు నర్సులును కానీ ఈ డాక్టర్లు నర్సులు వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి మందులు ఇంజెక్షన్లు ఇస్తారే తప్ప పేషెంట్ కి అవసరమైనప్పుడు ఇవ్వరు ఇలా గనక ఈ నర్సులు డాక్టర్లు వైద్యం చేశారనుకో ఏం జరుగుతుందని అడగమే ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఈ ధోరణి ఇంత మన కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు నీ పేరు తలుచుకుని తిరతారా ఎలా వెలిగిపోతుందో వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాగితే పట్టుకు నేను చేస్తాను అక్కర్లేదని చెప్పాను కదండి హలో ప్రసాద్ బాయ్ ఒరే రాంబాబు జీవితంలో కల్లా అద్భుతమైంది కాలేజ్ జీవితం రా అదో తీయటి కల్లాంటిది ఓసారి చేయి జారిపోతే ఆ థ్రిల్ మళ్ళీ మనం పొందలేము
కాలేజ్ అయ్యాక మనకి మిగిలేవి బరువులు బాధ్యతలు పెళ్ళాం పిల్లలు కష్టాలు కన్నీళ్లు అంతే మనకి మిగిలేవి అంతే అందుకే కాలేజీలో ఈ కాస్త కాలం వృధా చేయకుండా నలుగురితోనూ సరదాగాను ప్రేమగా గడిపేడం చాలా అవసరంరా ఇంటికి తాళం వేసి నీ దగ్గరే ఉంచుకో నీ ఊరిని వెంటనే వచ్చేస్తాను ఒరే రాంబాబు ఏమిట్రా నీ మొండితనం నీ పెళ్లి జరగక తప్పదురా ఎందుకని అడగవే ఆ పెద్ద ఆయన ప్రాణం పోయే లోపల నీ పెళ్లి చూడాలు అని ఒకటే గొడవ చేసేస్తున్నాడురా ఏమిటి నాన్న ఇదేమన్నా సినిమానా నాటకమా తాతయ్య చూడాలని తొందరపడి చేసుకోవడానికి అది కాదురా నీకు పెళ్లిడి వచ్చింది మేము ఒక మంచి సంబంధం చూసాం ఎవరని అడగవే నేను అడగను అడగవా ఎవరైనా నాకు అనవసరం మీరు చూసి చేసే సంబంధం నేను చేసుకోను మరి ఎలాంటి పిల్లని చేసుకుంటావురా నాకు నచ్చిన అమ్మాయిని కొంతకాలం ప్రేమించి మనసు మనసు కలిశాక అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వెధవ కబుర్లు చెప్పకు ఎందుకని అడగవే ఇదేమన్నా డ్రామానా సినిమానా ప్రేమించి డ్యూయట్లు పాడి పెళ్లి చేసుకోవడానికి నాన్న మీరేమన్నా సరే ప్రేమలో ఉన్న గొప్పతనం ప్రేమలో ఉన్న విలువ రీసెంట్ గా తెలుసుకున్నాను అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రే నీకు పైచ్యం బాగా ముదిరిపోయిందిరా ఎందుకని అడగవే పట్నంలో నిన్ను ఒంటరిగా ఉంచి నువ్వు హాయిగా ఉండడానికి ఏర్పాట్లు చేశాను గనక చూడు ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావు మనుషుల్ని పెట్టి మరీ కొట్టిస్తా ఎందుకని అడగమే నేను కొట్టలేను గనక మీరు కొట్టించినా సరే చంపించినా సరే ప్రేమ పెళ్లి నా జీవిత ధ్యేయం నా జీవిత లక్ష్యం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావురా నిన్నెవరూ ఏమీ చేయలేడు నీ ఇష్టం వచ్చినట్టే కానీ కానీ ఒక్క విషయం ఏళ్ల తరబడి నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు ఎందుకని అడగవే అవతల ముసలాయన పరిస్థితి ఏమీ బాగలేదు రెండు మూడు నెలల కంటే లాభం లేదని డాక్టర్లు చెప్పారు అందుకని నువ్వు ప్రేమిస్తావో పిల్లి మొక్కలే వేస్తావో నాకు అనవసరం ఒక్క నెల టైం ఇస్తున్నాను ప్రేమించడానికి ఒక్క నెల టైమా ఇంత షార్ట్ నోటీస్ లో ప్రేమించడం ఎలా నాన్న నాకు అనవసరం రా నెల రోజుల్లో నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరే సరే లేకపోతే ఏం జరుగుతుందని అడగవే మాకు నచ్చిన అమ్మాయిని నీ మెళ్ళొంచి నీకు పెళ్లి జరిపిస్తాం అంతే సరే ఒక్క నెలలోనే ప్రేమలో నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను అసలు ఒక నెల లోపల ప్రేమించడం ఎలా జరుగుతుందిరా నీ రోజుల్లో కాతాతయ్య ఈ రోజుల్లో పొద్దున్నే ప్రేమించాడు మధ్యాహ్నం పెళ్లి చేసుకోవడం రాత్రి సంసారం చేయడం మన్నారు పొద్దున్నే పిల్లలకు చేసుకోవడం అది కాదురా దీపం లాంటి ఆ శంకరయ్య కూతుర్నే మన ఇంటికి కోడలుగా చేసుకుందాం అనుకుంటే మధ్య వీడి తిరకాసు ఏమిట్లా ఏది ఏమైనా సరే ఒరే ఆ శంకరయ్య కూతురే ఈ ఇంటికి కోడలుగా రావాలి ఈలోగా రాంబాబు ఏ తలక మాసిందన్నో ప్రేమించి పెళ్ళాడేస్తే అలా జరగకుండా చూడవలసిన బాధ్యత నీది నువ్వు అనుక్షణం రాంబాబుని కాపలా కాచి వాడు ఎవరినైనా ప్రేమించడం మొదలెడితే ఆ ప్రేమని జయప్రదంగా ధ్వంసం చేయవలసిన పూచి నీది రాంబాబు నేను నీతో పట్నం వస్తున్నానయ్యా ఏమిటి హనుమంత్ తాతగారికి తోకలా ఉండేవాడివి హఠాత్తుగా ఊరికి పెళ్ళేమేంటి ఏం లేదు పట్నంలో పాత బాగేల బాపుతో కోర్టు పనులు ఉన్నాయి అవి వసూలు చేసి తీసుకురాకపోతే చెంబు నెత్తి మీ విసురుతానని తాతయ్య శపథం చేశాడు అని చేత నెల్లాలు నీ గదిలోనే ఉంది వాటి సంగతి తెలుసు మరీ వస్తాను సరే పదా నెల రోజుల టైంలో ఏ అమ్మాయినైనా ప్రేమించడం చాలా కష్టమైన పని రా రాంబాబు ఇంత షార్ట్ టైంలో అంటే వయసు అయిపోయిన వాళ్ళు మొగుడు పోయిన వాళ్ళు ఈ బాపుతో వాళ్ళే దొరుకుతారు అనుకుంటారు చాలా ఊరుకడే దేన్నో దిక్కుమాలి దాన్ని ప్రేమించడం నా చేయం కాదు ఏమిటా రాంబాబు తీరిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఏం లేదండి ఈయనెవరు హనుమంత్ అని వరుసకు నాకు అన్నయ్య అవుతాడు హనుమంతు భద్రయ్య గారని మా ఇంటి ఓనర్ నమస్కారం నమస్కారం మీ అమ్మాయ్యా బొమ్మలా ఉంది సంబంధాలు ఏం చూడట్లా ఏమిటా మతి రావుడు అది ఎవరు ఉన్నావు మావిడ ఏమిటి మీ శ్రీమతి గారా మరీ చిన్న పిల్లలా ఉంటాను అంటే నేను ముసలి పిల్లలు కనిపిస్తున్నానా పాపం ఆయన ఏదో పొరపాటుగా మాట్లాడితే అలా కోపడతారేమిటండి నేను అలా కనిపిస్తున్నట్టున్నాను ఆయనకి కనిపిస్తావే కనిపిస్తావు అసలు అందరికీ కనిపించేట్టు నేను చెప్పడం నా తప్పు పద మా తమ్ముడు రానండి చెప్తాను రే హనుమంత్ బుద్ధి లేదు వాళ్ళు తండ్రి కూతురులో మొగుడు పిల్లలు తీసుకోకుండా ఏమిటా వాడు బాగుంది రే నాకేం తెలుసు కూతురు ఏమో అనుకుని నీ వన్ మంత్ ప్రేమకి సెటప్ చేద్దాం అనుకున్నా ప్రేమ సెటప్ చేస్తాడట ప్రేమ సెటప్ ఏమిటేదో ప్రేమ అంటున్నారు నాకు తెలియకుండా ఎవరు ఆ మాట మాట్లాడకూడదు ఎవరు ప్రేమ ఎవరి మీద ప్రేమ ఎలాంటి ప్రేమ చెప్పండి మీ సమస్య ఎలాంటిదైనా క్షణాల్లో తేల్చి అవతల పారేస్తాను అసలు ప్రేమ విషయంలో రీసెర్చ్ చేసి పిహెచ్డి కోసం పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నామండి బాగా పండిపోయాడు రేపో మాపో రాలిపోతాడు ఏమిట్రా మన మాతురావు గురించి మర్చిపోయినాం మనం